హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక ఫేమస్ ప్లేస్ని చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చి చాలా మూవీస్ సీరియల్స్ ఇక్కడ షూట్ చేస్తారు. సో అందులో ముఖ్యంగా రజనీకాంత్ యాక్ట్ చేసినటువంటి పడియప్ప, తలపతి అండ్ లింగ తర్వాత ఐశ్వర్యరావు యాక్ట్ చేసిన గురు ఫిలింలో మెరిసింది మేఘం మేఘం అని సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని ఫస్ట్ 1 మినిట్ 12 సెకండ్స్ ఇక్కడే షూట్ చేశారు. సో తలపతి ఈ పడియప్ప సినిమాలో కూడా ఆయన తీర్పు ఇస్తారు కదా, ఆ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారు. తర్వాత రౌడీ రాథోర్ అని చెప్పి అక్షయ్ కుమార్ మూవీ ఉంది కదా, అందులో కొన్ని సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. తర్వాత విజయ్ ఉన్నారు కదా, తమిళ యాక్టర్ విజయ్ది, షాజహాన్ మూవీ కూడా కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారంట. సో ఒక్కసారి మీరు కూడా చూడండి ఈ ప్లేస్ ఎట్లా ఉందని చెప్పి. రాయగోపురం అంటారు దీన్ని, మహాద్వారము, గోపాల రాయ గోపురానికి కూడా 2-3 రకాల పేర్లతో పిలుస్తారు. ఈ మహాద్వారాన్ని 1098లో హోయసల రాజు అయినటువంటి విష్ణువర్ధన్ అనే రాజు కట్టించారంట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా, చుట్టూ కొంచెం తోటలు ఉన్నాయి, జీడిమామిడి తోటలలో ఉన్నాయి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కొన్ని టీవీ సీరియల్స్ కానీ కొన్ని ఫిల్మ్ షూట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. సో ఇది రాతితో కట్టబడింది. సో ఇది క్రీస్తు శకం 1098లో కట్టారు అంటే అది ఎంత స్ట్రాంగ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, అసలు చెక్కు చెదరలేదన్నమాట, అసలు రాతితో కట్టింది కదా, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ కట్టడం పైన మంచిగా చెక్కారనమాట. ఏంటంటే ఏనుగు ఆకారాలు, మానవ ఆకృతులు, కొన్ని తీగ లాంటి డిజైన్స్, తర్వాత కొన్ని దేవుడి ప్రతిమలు కూడా దీనిపైన చెక్కారు, చాలా అందంగా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. క్రీస్తు శకం 1098లోనే ఇంత గొప్పగా చెక్కారంటే అప్పటి శిల్పులు ఎంత గొప్ప ప్రతిభావంతులు అని చెప్పి వీటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం గడ్డి మొలుస్తూ ఉంది. సో అదొక్కటి తప్పితే ఇంకా అసలు స్ట్రక్చర్ అయితే చాలా అంత అద్భుతంగా ఉంది చూడ్డానికి. చాలా బాగా చెక్కారు చూడండి, మీరు కూడా ఒకసారి కనబడుతుంది కదా నీట్గా. ఈ పైన ఉన్న స్తంభాలకంతా కొన్ని తీగ లాంటి ఆకారాలతో చెక్కారు. అక్కడక్కడ మానవాకృతులు, మంచిగా దేవుళ్ళ ప్రతిమలు అంతా బాగా చెక్కారు. మనం దీనిపైన ఎక్కచ్చు కూడా. మీరు ఒకసారి ఐశ్వర్యరాయ్ గురు మూవీలో కనుక మెరిసింది మేఘం మేఘం సాంగ్ విన్నారంటే ఫస్ట్ 1 మినిట్ ఈ రాయగోపురం మీదుగానే డ్యాన్స్ చేస్తుంది. తర్వాత రజనీకాంత్ మూవీలో ఆయన తీర్పు ఇస్తారు కదా, ఈ కట్టరా తాళి అని చెప్పి ఆ డైలాగ్ అది కూడా ఇక్కడే షూట్ చేశారు. సో ఫస్ట్ నేను నమ్మలేదు, తర్వాత నేను అది అక్కడ ఒక స్థల పురాణంలో ఈ మూవీస్ లిస్ట్ అంతా మెన్షన్ చేశారు. సో తర్వాత నేను చెక్ చేశాను, సేమ్ అనమాట, సేమ్ ప్లేస్. సో దాన్ని బట్టి నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన మూవీస్ లిస్ట్ను ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో, నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే, ఇది మండ్యా నుంచి 48 కిలోమీటర్స్ అనమాట మేల్కోట అనే ఒక డిస్ట్రిక్ట్కి. అక్కడ చెలువనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కూడా, చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. అక్కడ నుంచి ఈ ప్లేస్ చాలా దగ్గర అనమాట. సో ఎవరికైనా వీలైతే తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Take care. Bye-bye.